ఒక హ్యాందర్కి ఫస్ట్గా ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండి యాక్టన్ గురించి మాట్లాడదాం సో మన రేండి యాటన్ కంట ఒక సూపర్ స్ట్రీక్ స్ట్రీక్ని బీట్ చేయాలని ఉందంట సో ఆ సూపర్ స్టార్ ఎవరంటే ది డెడ్ మ్యాన్ అండర్ టేకర్ సో మన అండర్ టేకరు బ్రస్సల్ మీనియాలో ట్వంటీ సెవెన్ టైమ్స్ ఫైట్ చేసినారు సో ఇప్పుడు రేండి ఏమంటున్నారంటే అండర్ టేకర్ కంటే ఎక్కువ మ్యాచెస్లో వ్రస్సల్మీనియాలో ఫైట్ చేయాలని రేండి అనుకుంటున్నారంట సో ఇప్పటికీ రేండియాటన్ వ్రస్సల్ మీనియాలో ఫైట్ చేసిన మ్యాచెస్ గురించి మాట్లాడితే నైన్టీన్ టైమ్స్ రేండి ఆటెన్ బ్రస్సల్ మేనియాలో ఫైట్ చేసినారు సో ఇప్పుడు అండర్ టేకర్ స్ట్రైక్ని బీట్ చేయాలంటే సో మన రేండి ఆర్టన్ ఇంకా ఎనిమిది సార్లు అయినా మేనియాలో కంపల్సరీగా ఫైట్ చేయాలి సో మరి నిజంగానే రేండి ఆర్టెన్ అండర్ టేకర్ స్ట్రైక్ని బీట్ చేస్తారంటే సో చేయొచ్చు ఎందుకంటే మన రేండి ఆర్టెన్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసిన తర్వాత ఆ ఫేర్లో మనకి క్లియర్గా చెప్పినారు రేండి అటెన్ ఇంకా పది సంవత్సరాల వరకు మన డబ్ల్యూడబ్ల్యూనో ఉంటారు అండ్ డబ్ల్యూడబ్ల్యూనే ఫైట్ చేస్తారని రేండియాటన్ అయితే క్లియర్గా చెప్పినారు సో ఈ టెన్ ఇయర్స్ టైంలో మన రేండి ఆటన్ ఈ స్ట్రీక్ని బీట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది సో మరి మీరేమన్నారు రెండి అండర్ టేకర్ కంటే ఎక్కువగా వ్రసల్ మీడియాలో ఫైట్ చేస్తారని మీకు అనిపిస్తుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి ఆయన ప్రజెంట్ రెయిండి ఆటన్ చూసుకుంటే చాలా చాలా పవర్ఫుల్గా ఏం కనిపిస్తలేరు సో మనకి సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసిన తర్వాత రేండి ఆర్టన్ చాలా చాలా పవర్ఫుల్గా కనిపించినారు అండ్ కిరాక్ ఆర్కేవోస్ కొట్టినారు అండ్ ఇప్పటికి కూడా ఆర్కేవోస్ కిరాక్గా కొడుతున్నారు బట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో రేండి అటెన్ కంటిన్యూగా ఓడిపోతున్నారు సో మన రేండి ఆర్టన్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసినప్పుడు అంత పవర్ఫుల్గా కనిపిస్తున్నారు సో ప్రజెంట్ అయితే అంత పవర్ఫుల్గా అయితే లేరు సో అది స్టోరీ లైన్ మ్యాటర్ సో ప్రజెంట్ అయితే కంటిన్యూగా టైటిల్ మ్యాచ్లో ఓడిపోయినారు సో మనకి రేండి ఆర్టన్కి ప్రీమియం లైవ్ లైవ్లీడ్స్లో ఒక టైటిల్ ఆపర్చునిటీ బదులు వితౌట్ టైటిల్ మ్యాచ్ బుక్ చేస్తే సో రేండియాటన్ ని ఇంకా పవర్ఫుల్గా చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది సో మేబీ డబీ అలా బుక్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ ఫుల్ స్కెడ్యూల్ గురించి సో ఈ మంత్ ఫుల్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి సో మన కోడి రోడ్స్ ఇప్పుడు నెక్స్ట్ జరిగే స్మాక్డోన్లో వస్తున్నారు అండ్ దాని తర్వాత ఫిఫ్టీన్త్న జరిగే రా షో కోసం కూడా మన కోడి రోడ్స్ అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు అండ్ అలాగే లైవ్ ఈవెంట్స్లో కూడా వస్తున్నారు కోడి రోడ్స్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ డేట్స్లో లైవ్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి సో ఈ లైవ్ ఈవెంట్స్లో కూడా మన కొడి రోడ్స్ వస్తున్నారు సో మరి చూడాలి ఈ లైవ్ ఈవెంట్స్లో కొడి రోడ్స్ తన టైటిల్ని డిఫెండ్ చేస్తారా చేయరా సో మనకి లైవ్ అంటే డబ్ల్యూడబ్ లైవ్ ఈవెంట్స్లో కూడా సో వాళ్ళ టైటల్స్ అయితే డిఫెండ్ చేస్తారు సో అలా చాలా సార్లు మ్యాచెస్ అయితే జరిగినాయి సో చూద్దాం మరి కొడి రోడ్స్ లైవ్ ఈవెంట్స్లో తన టైటల్ని డిఫెండ్ చేస్తారా చేయరా అండ్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్న జరిగే రా షో కోసం కూడా కొడి రోడ్స్ అఫీషియల్ గా అడ్వర్టైజ్ ఉన్నారు అండ్ అలాగే స్మాక్డౌన్లో కూడా వస్తున్నారు అండ్ నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ నైన్త్న జరిగే రా షో కోసం కూడా అఫీషియల్గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారు సో ఇది కోడి రోడ్స్ ఈ మంత్ ఫుల్ స్కెడ్యూల్ అండ్ ప్రజెంట్ కోడి రోడ్స్ పైన ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది ఆ అప్డేట్ ఏంది అంటే కోడి రోడ్స్ ఈ బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో షీమర్స్తో ఫైట్ చేస్తారంట సో శ్రీమాస్ తొందరలోనే రిటర్న్ చేస్తారన్న రూమర్స్ ఎలాగూ ఉన్నాయి సో మనకి అంత మంచిగా ఉంటే బ్యాక్ లాష్లో కొడి రోడ్స్ వర్సెస్ శ్రీమాస్ మధ్య అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి సో మరి మీరు ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రేన్స్ గురించి సో రోమన్ రేన్స్ యాజ్ అ ట్రైబల్ చీఫ్ గా తన ఫస్ట్ రసల్ మీనియా మ్యాచ్ ఫైట్ చేసినారు సో ఈ మ్యాచ్ ఎవరి మధ్య అంటే రోమన్ రేన్స్ ఎడ్జ్ అండ్ డేనియల్ బ్రాన్ మధ్య ఒక ట్రిపుల్ త్రేట్ మ్యాచ్ అయితే జరిగింది సో ఈ మ్యాచ్ చాలా అండ్ చాలా ప్లే అవుట్ అయింది సో ఫైనల్లీ రోమన్ రిన్స్ ఇద్దరికి పిన్ చేసి ఓడించినారు ఎడ్జ్కి అండ్ డేనియల్ బ్రాయన్కి సో ఒకేసారి ఇద్దరికి పిన్ చేసి ఓడించినారు సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు రోమన్ రిన్స్ కెరియర్లో సో ఆ మ్యాచ్ ఈ డేట్ రోజే జరిగింది అండ్ రోమన్ రిన్స్ గురించి ఇంకొక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే సో ఇప్పుడు రోమన్ రైన్స్ బ్రేక్లో ఉన్నారు కదా సో ఇప్పుడు రోమన్ రైట్స్ ఒకవేళ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా రిటర్న్ చేస్తే సో రోమన్ రైన్స్ ఇంకా అంటే కుడి రోడ్స్ కంటే పెద్ద బేబీ ఫేస్ సూపర్ స్టార్గా మారతారంట ఒకవేళ రోమన్ రైట్స్ హీల్ క్యారెక్టర్లో వస్తే సో బ్లెడ్ లైన్ ఎలాగూ ఎండు కాలేదు అండ్ స్టిల్ మన రోమన్ రైన్స్ సోషల్ మీడియాలో ట్రైబల్ చీఫ్గానే ఉన్నారు హెడ్ ఆఫ్ ద టేబుల్గానే ఉన్నారు సో మనకి ట్రైబల్ చీఫ్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది టైటల్ సో ప్రజెంట్ అయితే రోమన్ రైన్స్ దగ్గర టైటల్ లేదు సో ఇప్పుడు ప్రజెంట్ రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్లు రిటర్న్ చేసినారనుకో అనుకో సో రోమన్ రైన్స్ ఇంకా పవర్ఫుల్గా మారతారంట సో ఐలాండ్ ఆఫ్ రిలవెన్స్ని ఇంకా పవర్ఫుల్గా చేస్తారంట అండ్ బ్లడ్ లైన్ ని కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్గా చేస్తారని అప్డేట్ అయితే వస్తుంది అండ్ అంతేకాదు ఇప్పుడు రోమన్ రైన్స్ దగ్గర టైటిల్ అయితే లేదు సో రోమన్ రైన్స్ చాలా మంది ఫ్యాన్స్ అంటే ట్రైబల్ చీఫ్ అంటే టైటిల్ ఉండాలి సో రోమన్ రైన్స్ దగ్గర టైటిల్ లేకపోతే ఒకవేళ ఇప్పుడు టైటిల్ లేదు కదా సో ఇప్పుడు రోమన్ రేండ్స్కి ఒక టైటిల్ మ్యాచ్లో బుక్ చేయొచ్చు లేదంటే ఇప్పుడు మన డబిడబి ఏం చేస్తుంది అంటే రోమన్ రేట్స్కి టైటిల్ మ్యాచ్ కంటే ఎక్కువగా అంటే మెయిన్ స్టోరీ లైన్ పెడతదంట సో ఇప్పుడు టైటిల్ ఉంటేనే ట్రైబల్ చీఫ్ అనే అర్థమేం కాదు సో మనం అందరం అలా ఊహించుకున్నాం ట్రైబల్ చీఫ్ అంటే తన టైటల్ ఉండాలనే సో తన టైటల్ లేకపోతే బ్లెడ్ లైన్ని ఐలాండ్ ఆఫ్ రెలవెన్స్ని ఎలా నడిపిస్తారు అనేది సో ఒక బిగ్ క్వశ్చన్ సో అందుకనే మన డబ్యూడబి రోమన్ రీన్స్కి ఒక వేరే స్టోరీ లైన్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ స్టోరీ కంటే సో ఇంకా మంచి స్టోరీ లైన్ అండ్ పవర్ఫుల్ స్టోరీ లైన్లో చూపిస్తుంది అంట రోమన్ రీన్స్ని సో ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్లు వస్తేనే ఒకవేళ రోమన్ రీన్స్ బేబీ ఫై సూపర్ స్టార్ గా రిటర్న్ చేస్తే కుడి రోడ్స్ కంటే ఒక పెద్ద బేబీ ఫేస్ సూపర్ స్టార్గా మారతారని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఎలా వచ్చినా బేబీ ఫేస్ సూపర్ స్టార్గా వచ్చినా లేదంటే హీల్ సూపర్ స్టార్గా వచ్చినా పవర్ఫుల్గా కనిపించే ఛాన్స్ అయితే ఉంది సో మోస్ట్లీ రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్లోనే వస్తారు సో హీల్ క్యారెక్టర్లో వచ్చిన తర్వాత రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ ని ఇంకా పవర్ఫుల్గా మారుస్తారు ఎట్ ద సేమ్ టైం రోమన్ రైన్స్ టైటిల్ కోసం కూడా ఫైట్ చేసినా చేయొచ్చు సో మనం చాలామంది ఏమనుకుంటున్నాం రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ అంటే టైటల్ ఉండాలి సో టైటల్ లేకపోతే అంటే రోమన్ రైన్స్కి అంత గుర్తింపు అనేది ఉండదు సో బ్లడ్ లైన్ని ఎలా ముందుకు నడిపిస్తారు అనేది చాలా చాలా పెద్ద క్వశ్చన్ అన్నమాట సో మేబీ రోమన్ రైన్స్ టైటిల్ కోసం ఫైట్ చేసినా చేయొచ్చు సో ప్రజెంట్ అప్డేట్స్ ప్రకారం అయితే రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత చాలా అంటే చాలా పవర్ఫుల్గా కనిపిస్తారంట అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేడ్ కార్గిల్ గురించి సో మన జేడ్ కార్గిల్ ఫ్యూచర్ అపోనెంట్స్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది సో ఆ అపోనెంట్స్ ఎవరంటే సో జేడ్ కార్గిల్ వర్సెస్ బియాంక బెల్లర్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది సో జేడ్ కార్గిల్ డెబ్బై వచ్చినప్పటి నుండి బియాంక బేలర్తో మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్స్ అయితే వచ్చినాయి అండ్ ఇంకొకరు ఎవరు అంటే బెయిలీ సో జైడ్ కార్గిల్ వర్సెస్ బెయిలీ మ్యాచ్ జరిగే ఛాన్స్ కూడా ఉందంట అండ్ అలాగే జేడ్ కార్గిల్ వర్సెస్ షార్లట్ ఫ్లేయర్ మధ్య కూడా మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందంట సో ముగ్గురు అపోనెంట్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ సో వీరిలో మనకి ఫస్ట్గా బియాంక బెయిలర్తో మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వచ్చింది ఆయన దాని తర్వాత జేడ్ కార్గిల్ అండ్ బియాంక బెల్లర్ కలిసిపోతారు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో ఫైట్ చేస్తారన్న అప్డేట్ కూడా వచ్చింది సో వాళ్ళిద్దరూ కలిసిపోయినారు ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో ఫైట్ చేసినారు సో ఇప్పుడు నెక్స్ట్ జేడ్ కార్గిల్ వర్సెస్ బియాంక బెల్లర్ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది అండ్ నెక్స్ట్ సమ్మర్ స్లామ్ గురించి మాట్లాడదాం మన డబ్ల్యూబి సమ్మర్ స్లామ్ న్యూ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి సో ఈ పోస్టర్లో మన కొడి రోడ్స్ అండ్ మిజ్ అండ్ లోగన్ పాల్ ఉన్నారు అండ్ ఉమెన్ సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే బియాంక బేలర్ జై కార్గిల్ అండ్ రియా రిప్లీ అయితే ఉంది అండ్ ఈ పోస్టర్లో మనకి రోమన్ రీన్స్ అయితే లేరు సో రోమన్ రీన్స్ లేనంత మాత్రాన సమ్మర్ స్లామ్ లో రారని అర్థం కాదు సో ప్రజెంట్ రోమన్ రీన్స్ అయితే పోస్టర్లో లేరు అంతే సో సమ్మర్ స్లామ్ కోసం అయితే రోమన్ రీన్స్ అఫీషియల్ గా అడ్వర్టైజ్ ఉన్నారు అండ్ సమ్మర్ స్లామ్ కన్నా ముందు జరిగే స్మాక్ కూడా వస్తున్నారు మీరు కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ చెప్తున్నాను సో పోస్టర్లో లేరు అంతే మనకి అఫీషియల్గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారు రోమన్ రిన్స్ సంవత్సరంలో కంపల్సరీ కనిపిస్తారు అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి రీసెంట్గా మన రియా రిప్లీ కోడీ రోడ్స్ థీమ్ సాంగ్నైతే పాడింది సో ఆ థీమ్ సాంగ్ ఎలా పాడిందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి నిజంగా రియా రిప్లీ కోడి రోడ్స్ థీమ్ సాంగ్ని ఒక ప్యారడీ టైప్లో పాడింది సో ఇది చూస్తే చాలా చాలా ఫన్నీగా అనిపించింది ఆల్రెడీ వీడియోని ఇన్స్టాలో షేర్ చేసినాను సో మీరు ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి ఎందుకంటే తొందరగా అప్డేట్స్ అనేవి అందుతాయి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కివీ నోవెన్స్ గురించి సో రీసెంట్గా కివీ నోవెన్స్ ఒక మాటనైతే అయితే అది ఏంటంటే సో మన డబీ డబీ అంట కేవీ నోవెన్స్కి ఇంకొకసారి వ్రసల్ మీనియాలో ఫైట్ చేసే ఛాన్స్ ఇస్తే కెవినోవన్స్ ఫిన్ బ్యాలర్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారంట సో అది కూడా వ్రస్సల్ మీనియాలో సో మన కెవినోవన్స్ అంట వ్రాస్సల్ మీనియాలో ఫిన్ బ్యాలర్తో ఫైట్ చేయడానికి చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట సో రీసెంట్గా ఓవెన్స్ అయితే చెప్పినారు సో మరి మీరు వ్రస్సల్ మీనియాలో ఓవెన్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య మ్యాచ్ చూడాలనుకుంటున్నారా సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి సో ఇప్పుడు నెక్స్ట్ అంటే నెక్స్ట్ వ్రస్సల్ మీనియాలో మేబీ డీమన్ ఫిన్ బ్యాలర్ వస్తే బాగుంటుంది సో ఎందుకంటే ఇప్పుడు జడ్జిమెంట్ డేలో ఫిన్ బ్యాలర్ స్టోరీ లేను అంత బాగాలేదు అండ్ పవర్ఫుల్గా కనిపిస్తలేరు ఫిన్ బ్యాలర్ కూడా సో మేబీ డీమన్ ఫిన్ బ్యాలర్ వస్తే ఆ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుంది సో చాలామంది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీమన్ ఫిన్ బ్యాలర్ని సో డీమన్ ఫిన్ బ్యాలర్ వస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడి రోడ్స్ గురించి సో మన కోడి రోడ్స్ అంటే సమ్మర్ స్లామ్ లో లాస్ అవుతారని ఆ ని ఓడిపోతారని రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి సో మనం దీనికన్నా ముందు బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడదాం సో రీసెంట్గా బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది మన డబ్డబిఈ సో ఈ పోస్టర్లో కోడి రోడ్స్ ఒక్కరే ఉన్నారు సో మీరు స్క్రీన్ మీద చూడండి సో కోడి రోడ్స్ బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లో కంపల్సరీ తన టైటిల్ని అయితే డిఫెండ్ చేయబోతున్నారు మన ట్రిప్లైస్ కూడా క్లియర్గా చెప్తున్నారు కోడి రోడ్స్ బ్యాక్ క్లాష్ ప్రీమియం లైవ్ ఇంట్లో ఫైట్ చేస్తున్నారు తన టైటిల్ని డిఫెండ్ చేస్తున్నారని సో అపొనెంట్ గురించి మాట్లాడితే ఇంతకుముందు చెప్పినాను మేబీ శ్రీమస్తో ఫైట్ చేసినా అని సో ఇప్పుడు మాట్లాడదాం కోడి రోడ్స్ లాస్ గురించి సో రూమర్స్ అయితే చాలా చాలా వస్తున్నాయి సో ఈ రూమర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి సో ఈ ఫోటో ఉంది కదా సో ఈ ఫోటో వల్ల మేబీ కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్ లో లాస్ అవుతారని రూమర్స్ అయితే వస్తున్నాయి సో ఈ ఫోటోకి కోడి కి ఏం సంబంధం అంటున్నారా సో ఈ ఫోటోలో ఒకవైపు జాన్సినా ఉన్నారు ఒకవైపు కోడి రోడ్స్ ఉన్నారు సో సేమ్ స్టోరీ లైన్ జాన్సినాకి అండ్ కోడి రోడ్స్కి ఉంది సో మన జాన్సిన వసల్ మీనా ట్వంటీ ఎయిట్లో లో రాక్తోఫ్ చేసినారు ఆ మ్యాచ్ లో రాకు జాన్సనాను ఓడిసినారు సో జాన్సెనా డబ్ల్యూడబ్ టైటిల్ అయితే విన్ అవ్వలేదు సో ఇటువైపు చూసుకుంటే కొడి రూట్స్ వ్రస్సల్ మీద థర్టీ నైన్లో లో రోమన్ రైన్స్ తో ఫైట్ చేసినారు సో ఈ మ్యాచ్ లో రోమన్ రైన్స్ విన్ అయినారు అండ్ దాని తర్వాత రాఫ్టర్ మీనియాలో మన బ్రాక్ బ్రాక్లేజ్లర్ కోడి రోడ్స్తో చేయగలిపినారు అండ్ మెయిన్ ఈవెంట్లో మళ్ళీ లెజ్లర్ కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు ఎఫ్ఐ కొట్టినారు అండ్ జాన్సిన కూడా ఈ విధంగానే జరిగింది సో జాన్సిన ఓడిపోయిన తర్వాత వ్రస్సల్ మీనియా ట్వంటీ ఎయిట్లో బ్రాక్లేజ్నార్ వచ్చినారు జాన్సిన పైన అటాక్ చేసినారు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాన్సిన వస్సల్ మీనియా ట్వంటీ నైన్లో మళ్ళీ రాక్తో ఫైట్ చేసినారు సో ఈ మ్యాచ్లో మన రాక్ ని ఓడించి జాన్సిన డబ్ల్యూబిఈ టైటిల్ అయితే విన్ అయినారు అండ్ కోడి రోడ్స్ కూడా సేమ్ బ్రాక్లేజ్నర్తో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని రసల్ మీనియా ఫార్టీలో మొన్నసారి రోమన్ రైన్స్తో ఫైట్ చేసినారు సో ఫైనల్లీ రోమాన్ రైస్ని ఓడించి కోడి రోడ్స్ న్యూ అన్డిస్ప్యూటెడ్ డబల్యూబి యూనివర్సల్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు సో నెక్స్ట్ ఏంది సో ఇక్కడే అసలు కథ ఉంది సో నెక్స్ట్ మన జాన్సిన డబ్ల్యూడబ్ టైటిల్ని విన్ అయిన తర్వాత సమ్మర్ స్లామ్లో జాన్సిన టైటిల్ని లాస్ అయినారు సో ఇప్పుడు కోడి రోడ్స్ కూడా సమ్మర్ స్లామ్లో తన టైటిల్ని లాస్ అవుతారని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు సో ఇప్పుడు జాన్సినాకు జరిగిందే కోడి రోడ్స్కి కూడా జరిగింది వ్రస్సల్ మీనా ఫార్టీ దాకా సో నెక్స్ట్ జరగాలని రూల్ ఏం లేదు సో సమ్మర్ స్లామ్లో జాన్సినా లాస్ అయినారు సో ఇప్పుడు కోడి రోడ్స్ కూడా లాస్ అవుతారని గ్యారెంటీ కూడా లేదు సో కొంతమంది ఏమంటున్నారంటే సో స్టోరీ లైన్ సేమ్ ఉంది సో ఇద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ సో జాన్సినాకి జరిగినట్టే మేబీ కోడి రోడ్స్కి కూడా జరుగుతుందని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు సో అందుకనే మేబీ కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్లో తన టైటిల్ని లాస్ అవుతారని అనుకుంటున్నారు సో మరి మీరేమన్నారు సో ఈ స్టోరీ చూసిన తర్వాత మీకేం అనిపిస్తుంది నిజంగానే కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్లో తన టైటిల్ని లాస్ అవుతారని మీకు అనిపిస్తుందా సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి సో మరి కోడి రోడ్స్ ఎన్ని రోజుల వరకు తన టైటిల్ రిన్ ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి